టమాటీ పచ్చడి చేస్తున్నానండి. నేను 3 కేజీల టమాటీ తీసుకున్నాను. కొన్ని దొరగా పండినవి, కొన్ని పళ్ళండి. నేను చింతపండు యూస్ చేయడం లేదు, వినిగర్ తీసుకున్నానండి. ఈ 3 కేజీల టమాటీ కోసం 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. 150 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను. 150 గ్రామ్స్ గ్రీన్ చిల్లీ అండి. నా వీడియోని చివరి వరకు మీరు చూడండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను టమాటీ పచ్చడి ఎలా చేస్తాను పదండి చూపిస్తాను. మందమైన గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాను, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం 3 కేజీలు టమాటా అండి, కట్ చేస్తాను. ఇలా ఇది ఫ్రై అయిపోయింది. దీనికండి సిమ్లో పెట్టుకొని నీరు మొత్తం మగ్గినంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత అప్పుడు మనం దీనికి తిరిగి మూత పెడదాం. అప్పుడు కారం, అల్లం అన్నీ వేద్దామండి. ఇది ముందు మగ్గనివ్వండి. టమాటీ బాగా దగ్గరగా ఉడికిపోయిందండి. ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయినట్టుంది. దీనికి ఇప్పుడు పోపు వేద్దాం. పోపు కోసం నేను బండిలో ఆయిల్ పోసుకున్నానండి. ఈ పచ్చడికి కావలసిన పొడులు అనమాట. నేను సోంపు ఒక స్పూన్ తీసుకున్నాను, మెంతులండి, ఆవాలు. ఇవి దోరగా వేయించుకొని ఇలాగా పొడి కొట్టానండి. ఈ పొడి ఈ పచ్చడిలో పడుతుంది. చూపించాను కదండి అల్లము. అల్లము కొంచెం గరుగ్గా మిక్సీ పెట్టాను. ఇది వెల్లుల్లిపాయ, ఇది కూడా గరుగ్గా. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నానండి. మనకి కరివేపాకు, నల్ల జీలకర్ర అంటారండి. నల్ల జీలకర్ర అంటే అది కాదు, ఇది కొంచెం స్మెల్ ఉంటుంది, కాలాజీర అంటారు. ఇది నార్త్ సైడ్ పచ్చడి కాబట్టి నేను అదే యూజ్ చేస్తున్నాను. ముందు పచ్చడి పాడవుతుంది ఇది వేస్తే. వెల్లుల్లిపాయలండి కొంచెం వేయించుకోవాలండి. ఇది అల్లం కూడా. మనకి పచ్చడి అండి మనం తింటుంటే మన పన్ను కింద అల్లము వెల్లుల్లిపాయలు పడుతుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మిర్చి కూడా వేసేసాను. పచ్చిమిర్చి కొంచెం వేయించుకుందామండి. దీంట్లో నేను ఇంకా పసుపు ఉప్పు యాడ్ చేయలేదండి. ఇప్పుడు పసుపు ఉప్పు యాడ్ చేస్తాను. నేను ఇంత ఉప్పు తీసుకున్నానండి. తర్వాత ఏమో టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం. ఎందుకంటే మనం నిలువ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ ఉప్పు పడుతుందండి. ఈ పొడి కొంచెం తర్వాత లాస్ట్కి వేస్తానండి. దీంట్లో షిఫ్ట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ పచ్చడి అండి మనం అల్లం వేసాం కాబట్టి అడుగు అంటుతుంది. కలుపుకుంటూ దగ్గర వరకు ఉడికించాలండి. కొంచెం ఉడికిన తర్వాత అండి పసుపు వేస్తాను. కాబట్టి పచ్చడి దగ్గరగా ఎగిరిందండి. ఇంకా పచ్చడి దగ్గరకు వచ్చింది. నేను దీంట్లోనూ ఇంకా పసుపు వేయలేదండి. ఉప్పు అవసరం లేదండి. ముందు కొంచెం ఉప్పు వేసాను. నేను గడ్లు తీసుకున్నానండి. ఆ ఉప్పు చాలన్నట్టుందండి. కొంచెం గడ్లు వేసుకున్నాను. అంటే నిలువు పచ్చడి కదా, గడ్లు అయితే బాగుంటుందని. ఇప్పుడండి లాస్ట్కి వచ్చింది కదా ఈ పొడి అండి. నేను చూపించాను కదా, ఇది మొత్తం పడుతుందండి. ఈ పొడితో ఇది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ప్లస్ మనకి పాడైపోవడానికి కూడా పాడవదు. ఇంకా నేను దీంట్లోనూ పచ్చిమిరపకాయలే వేశాను, కారం వేయలేదు. ఇంత కారం పడుతుందండి. అంటే మనం నిలువ పచ్చళ్ళు అంటే కొంచెం కారం ఎక్కువే పడుతుంటుందండి. శుభ్రంగా కలిపేసుకొని ఇంకా దీన్ని పోపు వేసేద్దాం. పోపు వేసేస్తే ఇంకా పచ్చడి అయిపోయినట్టేనండి. అంటే నిలువ పచ్చడి మనం ఎండబెట్టే చేసుకుంటాం కదండి, ఈ పద్ధతిలో చేసుకుంటే ఇది కూడా నిలువ ఉంటుందండి, ఇది పాడైపోదు. ఇంకా దీంట్లోనూ నేను ఇంకా లాస్ట్కి బాగా చల్లారిన తర్వాత వినిగర్ కలపాలండి. ఇంకా అది ఉంది. ఇక్కడ పోపు వేద్దామండి. ఆవాలు తీసుకున్నాను. ఎండు మిర్చిండి. ఇంగువ వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇంగువ కూడా వేస్తున్నాను. మనం ఎండబెట్టి చేసుకున్న పచ్చళ్ళ పప్పులు కూడా వేస్తాము. కానీ ఈ పచ్చడిలో నేను అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసాను కాబట్టి మనకి అది బాగా ఏగ్ది.
చల్లారని అక్కర్లేదులేండి, మనం డైరెక్టర్గా ఇలాగా కలిపేసుకోవచ్చు. మనం పొడి వేసాం కదా, కారం ఇంకా చాలలేదండి, అయిపోయిందండి. టమాటీ పచ్చడి, ఉడికించిన టమాటీ పచ్చడి, ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత అండి నేను దీంట్లో వినిగర్ కలుపుతానండి. వేడిలో వినిగర్ కలపకూడదు, పచ్చడి పాడైపోతుంది. మనకి నిలువుగా ఏడాది మొత్తం నిలువు ఉంటుందండి ఇది. మనం తింటండి చక్కగా ఎండబెట్టిన పచ్చడి, కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. అల్లం పడుతుంటుంది, వెల్లుల్లి పడుతుంటుంది, పచ్చిమిర్చి పడుతుంటుంది మన పన్ని కింద చాలా అన్నంలోకి. ఇలా ఇప్పుడు చూస్తే నాకు తినేయాలని. టమాటీ పచ్చడి రెడీ అయిపోయిందండి, చల్లారిపోయింది. ఇప్పుడు నేను దీంతో ఒక కప్పు వినిగర్ కలుపుతున్నానండి. ఈ వినిగర్ అండి మనకి నేను దీంట్లో చింతపండు ఏమి కలపలేదు కదా, పులుపు కూడా వస్తుంది. మనం పచ్చడి స్టోరేజ్ కోసం బాగుంటుందండి. ఒక కప్పు కలిపేశాను, ఎంత సర్దుకుంటుంది. ఇది అండి ఈ టమాటీ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మొత్తం కలిపేసుకొని మనం జార్లో ఎత్తుకుంటే ఏడాది పొడవు నీళ్ళు ఉంటుందండి. చక్కగా కలిపేసుకున్నాను. దీనికి 750 గ్రామ్స్ ఆయిల్ పట్టిందండి 3 కేజీలకి. నేను అదే అల్లం వెల్లుల్లి వేసాను కదా, అది కూడా 750 గ్రామ్స్ ఆయిల్ పట్టింది. ఇంకా తక్కువలాగా అనిపిస్తుంది. అయిపోయిందండి పచ్చడి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్.